ఓకే స్టార్ట్ చేద్దామా మా చైర్మన్ ఓకే మ్యామ్ సర్ ద టిష్యూ సిస్టమ్ సో టిష్యూ సిస్టమ్ ఇప్పటిదాకా మనం చూసింది గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నమాట ఇప్పుడు జైలం ఫ్లోయమ్ లో ఏమేమి ఉంటాయి మెరిస్టెమ్ అంటే ఏంటో చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఓవరాల్ టిష్యూ సిస్టమ్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ సెపరేట్ గా ఉంటుంది అలాగనే దాంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి అన్నమాట ఫ్లోయమ్ అనే సిస్టమే సెపరేట్ గా ఉంటుంది అలా రకరకాల టిష్యూ సిస్టమ్స్ గురించి చూద్దాం అంటే ఒక్కొక్క సిస్టమ్ అంటే ఏంటంటే రకరకాల టిష్యూస్ ఉంటుంది సిస్టమ్స్ అంటే సో వి ఆర్ డిస్కసింగ్ ద టైప్స్ ఆఫ్ టిష్యూస్ బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ సెల్స్ సో టిష్యూస్ లో రకరకాల సెల్స్ ఉంటుంది లెట్ అస్ నౌ కన్సిడర్ హౌ టిష్యూస్ వేరీ డిపెండింగ్ ఆన్ దేర్ లొకేషన్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఒక్కొక్క ఏరియాని బట్టి దాని నీడ్ ని బట్టి టిష్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కోలెన్కైమా తీసుకుంటే దాంట్లో ఎక్కువ క్లోరోఫిల్ ఉంటుంది సో ఎక్కువ క్లోరోఫిల్ ఉంటే అది ఎక్కడ ఉండాలని అర్థం అది ఎక్కడ ఉంటుందని అర్థం యూజువల్ గా కోలెన్కైమా హలో యా ఆబ్వియస్లీ లీఫ్ లో ఎక్కువ కోలెన్కైమా ఉంటుంది స్క్లీరెన్కైమా అనేది డెడ్ సెల్స్ సో ఇవి మెకానికల్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇవి ఎక్కడ ఉంటుందని అర్థం యూజువల్ గా యూజువల్ గా మెకానికల్ సపోర్ట్ ఇవ్వాలి సో ఈ మెకానికల్ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇది ఎక్కడ ఉంటుందని సెల్ వాల్స్ సెల్ వాల్స్ కాదు స్టెమ్ లో ఉంటుంది నేను ఎక్కువ స్టెమ్ కే కదా మెకానికల్ సపోర్ట్ కావాలి కాబట్టి స్టెమ్ నిలబడగలుగుతుంది అలానే మనకి పెడికల్ ఉంటుంది కదా లీఫ్ కి స్టెమ్ కి అతుక్కొని పెడికల్ ఆ పెడికల్ దగ్గర వీటన్నీ మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి కాబట్టి స్క్లీరెన్కైమా అక్కడ ఉంటుంది సో అంటే వాటి యూస్ ని బట్టి వాటి లొకేషన్ ని బట్టి మనం ఆ సెల్స్ ఎందుకు అలా ఉన్నాయి అని మనకు అర్థమైపోతుంది సో దే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ వుడ్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లొకేషన్ వాటి స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ అవి ఎక్కడ ఉంటున్నాయి వాటి నెసెసిటీ ఏంటి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ లొకేషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ అవి ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ వచ్చి ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ తర్వాత వచ్చి గ్రౌండ్ ఆర్ ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ సో తర్వాత వాస్క్యులర్ ఆర్ కండక్టింగ్ టిష్యూ సిస్టమ్ ఫస్ట్ ఎపిడర్మల్ ఆ పేరులోనే ఉంది ఎపి అంటే బయట డర్మల్ అంటే స్కిన్ సో బయట ఇది వచ్చి చెట్టుకి బయటగా ఉండేది సో స్కిన్ లాగా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు మనకు కూడా ఎపిడర్మిస్ ఉంటుంది సో ఎపిడర్మిస్ ఎప్పుడు అవుటర్ మోస్ట్ గా ఉంటుంది సో ద ఎపిడర్మిస్ టిష్యూ సిస్టమ్ ఫార్మ్స్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద హోల్ ప్లాంట్ బాడీ అండ్ కంప్రైజెస్ వీటిలో ఎలాంటి సెల్స్ ఉంటాయి అంటే ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి స్టొమాటా ఉంటుంది సో స్టొమాటా అంటే మనకి ఈ పోర్స్ అన్నమాట పోర్స్ ద్వారా ఈ స్టొమాటో లోపల నుంచే మనకి వాటర్ అనేది పొద్దున్న లెగంగానే మనకి వెరీ డ్యూ డ్రాప్స్ అంటారు ఐడియా ఉందా డ్యూ డ్రాప్స్ డిఈడబ్ల్యూ డ్యూ డ్రాప్స్ ఈ ఆకుల మీద మనకి చిన్న చిన్న వాటర్ చిన్న చిన్న వాటర్ పింట్ ఆఫ్ వాటర్ కనిపిస్తూ ఉంటది అది యాక్చువల్ గా ఆ స్టొమాటో నుంచి బయటకు వచ్చిన వాటర్ ఎర్లీ మార్నింగ్ మనం ఏం మొక్కలకి చెట్లకు నీళ్లు పోయలేదు అయినా మనకి డ్రాప్స్ కనిపిస్తాయి వాటి డ్యూ డ్రాప్స్ అంటారు అది యాక్చువల్ గా ఈ స్టొమాటో నుంచి వస్తాయి ఇవి స్టొమాటో వచ్చి ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆకుల్లో ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరగాలి ట్రాన్స్పిరేషన్ అంటే ప్లాంట్ బాడీ లోపల ఉండే వాటర్ బయటికి వాటర్ వేపర్ లాగా వెళ్ళిపోతుంది అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకి ఎంత వాటర్ కావాలో మనకు కరెక్ట్ గా తెలియదు కానీ మనం ఒక అంత వాటర్ పోసేస్తాం ఆ వాటర్ ని ప్లాంట్ అబ్జర్బ్ చేసుకుంటుంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని బయటికి పంపించేటప్పుడు ఈ స్టొమాటో ద్వారా అలా బయటికి పంపించేసి ఆవిరైపోతుంది సో దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం ఆ ట్రాన్స్పిరేషన్ మెయిన్ గా ఈ స్టొమాటో దగ్గర జరగద్ది తర్వాత ఎపిడర్మల్ అపెండేజెస్ వస్తే ట్రైకోమ్స్ ట్రై అండ్ ట్రైకోమ్స్ అంటే హెయిర్ అని అర్థం ట్రైకాలజీ స్టడీ ఆఫ్ హెయిర్ అండ్ హెయిర్స్ సో చిన్న చిన్న లీఫ్ మీద కూడా మనం చూస్తే లీఫ్ మీద యంగ్ స్టెమ్ మీద చూస్తే సన్న సన్న హెయిర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కలిపి ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ కిందకు వస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎపిడర్మిస్ ఎపిడర్మిస్ అంటేనే స్కిన్ అని సో ఇట్ ఈస్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ప్లాంట్ ప్రైమరీ ప్లాంట్ బాడీ యాక్చువల్గా వెరీ ఔటర్ మోస్ట్ లేయర్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అది హైలీ ప్రొటెక్టివ్గా ఉండాలి దీనికి సెల్ వాల్ హైలీ ప్రొటెక్టివ్గా ఉండాలి అంటే దీనికి సెల్ వాల్ చాలా గట్టిగా ఉండాలి అంటే దాని లొకేషన్ బట్టి మనం క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గెస్ చేసేయచ్చు ఈజీగా సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలాంగేటెడ్
కాంపాక్ట్లీ అరేంజ్డ్ అంటే చాలా దగ్గర దగ్గరగా లూజ్గా అరేంజ్ అయి ఉంటే మనకి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో కాంపాక్ట్గా అరేంజ్ అయ్యి ఎలాంగేట్ అయి ఉండి దే ఫార్మ్ ఏ కంటిన్యూస్ లేయర్, పేస్టింగ్ లాగా కంటిన్యూస్ లేయర్ ఉంటుంది. సో ఎపిడర్మిస్ ఈజ్ యూజువల్లీ సింగిల్ లేయర్, ఒకే లేయర్ అనమాట. మనకు అట్లా కాదు, మన హ్యూమన్స్కి కానీ యానిమల్స్కి కానీ ఎపిడర్మిస్ మల్టీ లేయర్. ఎపిడర్మిస్ సెల్స్ ఆర్ పారెన్కైమటస్. సో ఎక్కడైనా సరే మనకి ఫిల్లింగ్ చేయాలి అంటే పారెన్కైమటస్ సెల్సే ఉంటాయి. స్మాల్ అమౌంట్ ఆఫ్ వీటిల్లో చాలా తక్కువ సైటోప్లాజం ఉంటుంది లైనింగ్ ద సెల్ వాల్ అండ్ లార్జర్ వాక్యూల్. సో యూజువల్గా ఎందుకు ప్లాంట్కి లార్జర్ వాక్యూల్స్ ఉంటాయి అంటే మనకి ఏదన్నా అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఉందనుకో, అంటే అదొక వేర్ హౌస్ లాగా. సో అన్వాంటెడ్ సబ్స్టెన్స్ అంతా కూడా ఆ లార్జర్ వాక్యూల్స్లో తోసేస్తుంది అది. అందుకనే సెల్స్ ప్లాంట్ సెల్స్లో లార్జర్ వాక్యూల్ ఉంటాయి. ఇప్పుడు మనకైతే స్టో ఏదన్నా ఎక్సెసివ్ ఆఫ్ వేస్ట్ని ఈజీగా తీసేయచ్చు, కానీ ప్లాంట్ కల్లా కాదు. ప్లాంట్ అంత ఎవాల్వ్డ్ కాదు కాబట్టి వాటికి ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు, అదే లార్జ్ వాక్యూల్. సో ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎపిడర్మిస్ ఈస్ కవర్డ్ బై ఏ వెరీ థిక్ లేయర్ కాల్డ్ క్యూటికల్. ఏదన్నా ఒక మొక్కను పట్టుకున్నప్పుడు మనకు ఒక వ్యాక్స్ లాంటి ఒక ఫీల్ వస్తుంది. ఆ వ్యాక్స్ లాంటి ఫీల్ దీనివల్ల క్యూటికల్ అనే లేయర్ వల్ల వస్తుంది. సో ఆ క్యూటికల్ ద్వారా ఏంటంటే వాటర్ అంత త్వరగా ఎవాపరేట్ అవ్వదు. స్టొమాటో ద్వారా వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది, అది యాక్చువల్గా ఓపెనింగ్ కాబట్టి. సో క్యూటికల్ ద్వారా వెళ్ళదు, మనకి లోపల ఉన్న కంటెంట్స్ అన్ని ఈజీగా బయటికి వెళ్లకుండా ఉండడానికి క్యూటికల్ ఉంటుంది. అదే ఇప్పుడు మనలో తీసుకుంటే మనకి సెబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబాషియస్ గ్లాండ్స్ మనకి ఎప్పుడు కంటిన్యూస్గా ఆయిల్ని రిలీజ్ చేస్తుంది. సో ఆయిల్తో మన బాడీ ఎప్పుడు కవర్ అయి ఉంటుంది, దాన్ని బట్టి మన బాడీలో నుంచి తేమ అంత త్వరగా పోదు. సేమ్ అలానే ఇక్కడ కూడా. సో విచ్ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ వాటర్, క్యూటికల్ ఈజ్ అబ్సెంట్ ఇన్ రూట్స్. రూట్స్లో కానీ క్యూటికల్ ఉంటే అసలు రూట్స్ వాటర్ని తీసుకొనే తీసుకో. సో ఎందుకంటే అది థిక్ వ్యాక్సీ లేయర్ కాబట్టి. నెక్స్ట్ స్టొమాటో. సో జస్ట్ ఓకే. సో స్టొమాటో, సో స్టొమాటో ఆర్ ద స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎపిడర్మిస్ ఆఫ్ ద లీఫ్. ఎందుకంటే లీఫ్లోనే కదా ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరగాలి. ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లీఫ్లో నుంచి అట్మాస్ఫియర్కి వెళ్ళిపోవడాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఆ ప్రాసెస్లోనే మనకి ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి. సో స్టొమాటో విల్ రెగ్యులేట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యాషియస్ ఎక్స్చేంజ్. మనకి అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ని కానీ కార్బన్ డైఆక్సైడ్ని కానీ సో తీసుకోగలిగేది ఈ లీవ్స్లో ఉండే స్టొమాటోనే. సో ఈచ్ స్టొమాటో ఈజ్ కంపోజ్డ్ ఆఫ్, ఒక స్టొమాటో అంటే ఒక ఆపరేటస్ లాగా. సో ఈ కాంప్లెక్స్ని మనం స్టొమాటో అంటాం, ఈ ఓపెనింగ్ని. సో ఈ ఈ టోటల్ ఈ దీని యొక్క ఆపరేటస్ని స్టొమాటో అంటాం. సో క్లియర్గా చూడండి. సో ఈచ్ స్టోమా ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 బీన్ షేప్డ్ సెల్స్ నోన్ యాజ్ గాడ్ సెల్స్. సో ఇది స్టొమాటల్ పోర్ అన్నమాట. సో ఈ స్టొమాటల్ పోర్కి అటువైపు ఇటువైపు బీన్ షేప్లో సెల్స్ ఉంటుంది, అంటే లోపలేమో కాన్కేవ్ ఉంటుంది కాబట్టి మనకి ఓపెనింగ్ క్రియేట్ చేయగలదు. సో ఈచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై స్టొమాటల్ పోర్. గ్రాసెస్, ద గాడ్ సెల్స్ ఆర్ లైక్ డంబల్ షేప్. ఇది గ్రాస్. సో ఈ గ్రాసెస్లో మాత్రం ఈ స్టొమాటల్ గాడ్ సెల్స్ డంబల్ షేప్లో ఉంటుంది. ద అవుటర్ వాల్స్ ఆఫ్ ద గాడ్ సెల్స్, ఇది అవుటర్ వాల్స్. సో ద అవుటర్ వాల్స్ ఆఫ్ ద గాడ్ సెల్స్ ఆర్ అవే ఫ్రమ్ ద స్టొమాటల్ పోర్ ఆర్ థిన్. ఇవేమో థిన్గా ఉంటాయి. సో ఇది వచ్చి అవుటర్ వాల్ ఆఫ్ ద స్టొమాటో. సో విచ్ ఈస్ థిన్ అండ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద స్టొమాటల్ పోర్. ఇన్నర్ వాల్, ఇది ఇన్నర్ వాల్, ఇది థిక్గా ఉంది కదా, ఇది ఇన్నర్ వాల్. సో ద ఇన్నర్ వాల్ ఈస్ టువర్డ్స్ ద స్టొమాటల్ పోర్. ఇట్ ఈస్ హైలీ థిక్ అండ్ చాలా థిక్గా ఉంటుంది ఇది. సో ద గాడ్ సెల్స్ పొసెస్ క్లోరోప్లాస్ట్. ఈ గాడ్ సెల్స్ లోపల కూడా క్లోరోప్లాస్ట్ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే అది లీఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి లీఫ్ ఆబ్వియస్లీ ఫోటోసింథసిస్ చేస్తుంది కాబట్టి. సో గాడ్ సెల్స్ కాదు, అది ఏ సెల్స్ అయినా, అది లీఫ్ సెల్స్ అయితే క్లోరోప్లాస్ట్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి. అండ్ రెగ్యులేట్స్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటో. ఈ బీన్ సెల్సే మేజర్గా రెస్పాన్సిబుల్ అనమాట. ఈ స్టొమాటల్ ఓపెనింగ్ని పెద్ద చేయాలన్నా, చిన్న చేయాలన్నా, మూసేయాలన్నా ఈ గాడ్ సెల్సే ప్రైమరీ రోల్ని ప్లే చేస్తాయి. సమ్టైమ్స్ ఫ్యూ ఎపిడర్మల్ సెల్స్, కొన్నిసార్లు ఫ్యూ ఎపిడర్మల్ సెల్స్ ఇన్ ద వెసినిటీ ఆఫ్ ద గాడ్ సెల్స్ బికమ్స్ ద స్పెషలైజ్డ్ ఇన్ దేర్ షేప్ అండ్ సైజ్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ సబ్సిడరీ సెల్స్. సో వీటి చుట్టూ ఈ గాడ్ సెల్స్కి ఈ చుట్టూ ఉన్నాయి కదా, వీటిని సబ్సిడరీ సెల్స్ అంటారు. కొన్నిసార్లు
ఈ స్టొమాటల్ ఓపెనింగ్ ని కంట్రోల్ చేయడానికి ఈ సబ్సిడరీ సెల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ లాగిందంటే ఇది దీన్ని కూడా పుల్ చేయగలదు. పుల్ చేయి కాబట్టి అడిషనల్ ఫోర్స్ ఇచ్చి ఇంకా స్టొమాటల్ ఓపెనింగ్ ని బాగా ఓపెన్ చేయగలదు. సో సబ్సిడరీ సెల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ద స్టొమాటల్ అపరేచర్ గాడ్ సెల్స్, సో ఇది స్టొమాటల్ అపరేచర్ గాడ్ సెల్స్ అండ్ ద సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్ టుగెదర్ వి కాల్ ఇట్ అస్ స్టొమాటల్ అపరేటస్. ఓకేనా? ఓకే మ్యామ్. క్లియర్ గా ఉందా ఇక్కడ దాకా? అవుంది మ్యామ్. ఓకే, నెక్స్ట్ వెళ్దామా నెక్స్ట్ పేజ్ కి. సో ఇది వచ్చి డంబెల్ షేప్ లో ఉంటుంది. మనకి చాలా సార్లు అడుగుతారు ఈ క్వశ్చన్. సో గ్రాసెస్ లో టొమాటో సెల్స్ ఎలా ఉంటాయి అంటే డంబెల్ షేప్ లో ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, సో ద సెల్స్ ఆఫ్ ద ఎపిడర్మిస్ బేర్ నెంబర్ ఆఫ్ హెయిర్స్. మనకి పైన లీఫ్ పైన కానీ యంగ్ స్టెమ్ మీద అయితే బాగా కనిపిస్తుంది. యూజువల్ గా దేంట్లో చూడొచ్చు అంటే గోంగూర చూసినట్టయితే స్టెమ్ మీద మనకి సన్న సన్న హెయిర్స్ కనిపిస్తాయి అనమాట, దాంట్లో బాగా చూడొచ్చు. సో ద రూట్ హెయిర్స్ ఆర్ యూనిసెల్యులర్. ఆ హెయిర్స్ ఏంటంటే సింగిల్ సెల్ తో మేడ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద ఎపిడర్మల్ సెల్స్. ఎపిడర్మల్ సెల్స్ నుంచి వచ్చిన యూనిసెల్యులర్ ఎక్స్టెన్షన్స్ అవి. యాక్చువల్ గా ఎక్కడైనా సరే, మనకి హ్యూమన్ బాడీ కాదు ప్లాంట్ బాడీ కాదు, ఎక్కడైనా సరే మనకి హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఒకటి, అబ్జార్ప్షన్ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ పెంచడానికి. సర్ఫేస్ ఏరియా పెరగద్ది కదా, హెయిర్ సెల్స్ ఉంటాయి. సో కాబట్టే మనకి హెయిర్ సెల్స్ ఉంటాయి. సో హెల్ప్స్ టు అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. సో సాయిల్ నుంచి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ హెయిర్ సెల్స్ ఉంటాయి. సో స్టెమ్ మీద ఎపిడర్మల్ హెయిర్స్ ఉంటే దాన్ని ట్రైకోమ్స్ అంటారు. యూజువల్ గా రూట్ మీద ఖచ్చితంగా ఉంటాయి హెయిర్ సెల్స్. మనం జనరల్ గా ప్రతి రూట్ లో చూస్తాం. ఆ హెయిర్ సెల్స్ వల్ల ఏమవుతుందంటే రేట్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ పెరగద్ది. సో ఎక్కువ వాటర్ ని అబ్జార్బ్ చేసుకోగలదు. సో కాబట్టి అది రూట్ మీద ఉంటాయి. అదే స్టెమ్ మీద ఎందుకు అంటే హెయిర్ సెల్స్, సో దానికి ట్రైకోమ్స్ అంటాం అనమాట. సో ట్రైకోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద షూట్ సిస్టమ్, ఆర్ యూజువల్లీ మల్టీ సెల్యులర్. సో దే మే బి బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్ అండ్ స్టాఫ్ లేదా స్టిఫ్ ఎలా అయినా ఉండొచ్చు. దే మేబీ ఈవెన్ సెక్రెటరీ, కొన్ని అయితే ఏదన్నా ఫ్లూయిడ్స్ ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది. సో ట్రైకోమ్స్ వచ్చి పైన స్టెమ్ మీద ఉన్నాయంటే వాటర్ లాస్ ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డ్యూ టు ట్రాన్స్పిరేషన్, సో అంటే మనకి లీఫ్ ద్వారా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. సో అలా బయటకు వెళ్ళిన వాటర్ అసలు లీఫ్ ద్వారా ఎలాగో వెళ్ళిపోతుంది, స్టెమ్ ద్వారా ఏమో వెళ్లకుండా కాబడుతుంది అనమాట ట్రైకోమ్స్. రూట్స్ అంతంత వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అది ఈజీగా లీఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో అది వెళ్లకుండా అంత వాటర్ వెళ్ళిపోయినా గానీ కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయినా కాపాడడానికే ఈ హెయిర్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. సో గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి అన్ని మెయిన్ ఆర్గాన్స్ అన్ని పెట్టేసాం, కొన్ని స్పేసెస్ మిగిలిపోతుంది. ఆ స్పేసెస్ ని ఫిల్ చేయాలన్నమాట. సో ఫిల్లింగ్ గా కొన్ని సెల్స్ కావాలి. ఆ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ మేజర్ గా ఇదే ఆక్యుపై చేస్తుంది. సో అదేంటంటే ఆల్ టిష్యూస్ ఎక్సెప్ట్ ఎపిడర్మిస్ అండ్ వాస్క్యులర్ బండిల్స్ కన్స్టిట్యూట్స్ ద గ్రౌండ్ టిష్యూ. వాస్క్యులర్ సిస్టమ్ ఎపిడర్మిస్ తప్ప మిగతా ఫిల్లింగ్ అంతా కూడా గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ కిందకే వస్తుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ టిష్యూస్ ఏ ఉంటాయి. మనం ఆల్రెడీ చూసాం కదా పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా, ఇవే ఉంటాయి. ఈ మూడు గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ కిందకి వస్తాయి. ఇవి యాక్చువల్ గా ఆ మిగిలిపోయిన స్పేసెస్ అన్నింటినీ ఫిల్ చేస్తాయి. సో పారెన్కైమాటస్ సెల్స్ ఆర్ యూజువల్లీ ప్రెసెంట్ ఇన్ ద కార్టెక్స్. కార్టెక్స్ అంటే బయట. సో పారెన్కైమాటస్ సెల్స్ ఎప్పుడు బయట రీజియన్ లో కామన్ గా ఉంటాయి. పెరిసైకిల్ లో ఉంటుంది, పిత్తులో ఉంటుంది, మెడులరీ రేస్ లో ఉంటుంది. ఇవి చూపిస్తాను నేను. పెరిసైకిల్ అంటే ఏంటి, పిత్ అంటే మాత్రం సెంటర్ లో, మనం స్టెమ్ కట్ చేసినప్పుడు సెంటర్ లో ఉండేది పిత్. తర్వాత మెడులరీ రేస్, ఇవి పిక్చర్ లో చూపిస్తాం. తర్వాత ఇన్ ద ప్రైమరీ స్టెమ్స్ అండ్ రూట్స్ లో యూజువల్ గా మనకి దొరుకుతుంది. ఇన్ లీవ్స్ ద గ్రౌండ్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ లీఫ్ లో అయితే గ్రౌండ్ టిష్యూస్ వచ్చి థిన్ వాల్డ్ క్లోరోప్లాస్ట్లు ఎక్కువ ఉంటాయి. దాన్నే మనం మీసోఫిల్ అంటాం. లీఫ్ లో మెయిన్ గా కట్ చేస్తే ఎపిడర్మిస్ కి కింద డైరెక్ట్ గా కనిపిస్తుంది మీసోఫిల్ సెల్స్. అండ్ వాస్క్యులర్ టిష్యూ సిస్టమ్ ఇప్పుడు నెక్స్ట్. సో గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ వచ్చి పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా. నెక్స్ట్ వాస్క్యులర్ సిస్టమ్, ఇది సపరేట్. సో వాస్క్యులర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మనం ఆల్రెడీ చూసింది ఫ్లోయమ్ అండ్ జైలమ్. ఫ్లోయమ్ దేనికోసం? ఫుడ్ అబ్జార్ప్షన్. అబ్వియస్లీ
అండ్ జైలం వాటర్ అండ్ మినరల్ ఓకే ఫుడ్ అబ్జార్ప్షన్ అని చెప్పకూడదు జ్యోతిది ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పాలి జైలం కూడా వాటర్ అండ్ మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ఓకేనా అంటే ఇది రెండు కూడా కండక్టింగ్ సిస్టమ్స్ అన్నమాట ప్లాంట్ లో ఇప్పుడు మనకి బాడీలో ఎలా బ్లడ్ వెసల్స్ ఉంటాయో బ్లడ్ వెసల్స్ ఏం చేస్తుంది బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సేమ్ అదే జైలం ఫ్లోయం చేస్తుంది అంతే సో ఫస్ట్ జైలం సో జైలం అండ్ ఫ్లోయం టుగెదర్ కలిపితేనే మనం వాస్కులర్ బండిల్స్ అంటాం సో మన బాడీలో బ్లడ్ వెసల్స్ ఎలాగో ప్లాంట్ బాడీలో జైలం అండ్ ఫ్లోయం అలాగా సో ఇన్ డైకాటిలిడనస్ స్టెమ్ క్యాంబియం ఇస్ ప్రెసెంట్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం జైలం కి ఫ్లోయం కి మధ్యలో రింగ్స్ దాని మధ్యలో ఉండేదాన్ని క్యాంబియం అంటాం సచ్ వాస్కులర్ బండిల్స్ సో అది జైలం కి ఫ్లోయం కి మధ్యలో ఉంటుంది అది డైకాటిలిడనస్ లో సచ్ వాస్కులర్ బండిల్స్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాంబియం సో పొసెస్ ద ఎబిలిటీ టు ఫార్మ్ సెకండరీ జైలం అండ్ సెకండరీ ఫ్లోయం ఇప్పుడు ఇది క్యాంబియం సో మామూలుగా ఇది ప్రైమరీ జైలం ప్రైమరీ ఫ్లోయం ఈ క్యాంబియం ఉండడం ద్వారా ప్రైమరీ జైలం అండ్ ఫ్లోయం కాస్త సెకండరీ జైలం అండ్ సెకండరీ ఫ్లోయం కన్వర్ట్ అవడానికి హెల్ప్ అవుతుంది సో జైలం అండ్ ఫ్లోయం టిష్యూ హెన్స్ వి కాల్ ఇట్ యాస్ ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అలా జైలం అండ్ ఫ్లోయం కానీ ప్రైమరీ నుంచి సెకండరీగా కన్వర్ట్ అవ్వగలిగితే అవి ఓపెన్ వాస్కులర్ బండిల్స్ వాటి మధ్యలో క్యాంబియం ఉంటుంది ఖచ్చితంగా సో ఇన్ ద మోనోకాటిలిడన్స్ వాస్కులర్ బండిల్స్ లో క్యాంబియం ఉండదు సో క్యాంబియం ఉండదు కాబట్టి దే క్యాంబియం లేకపోతే ఏమని సెకండరీ జైలం అండ్ సెకండరీ ఫ్లోయం ఫామ్ అవ్వదు సో కాబట్టి దాన్ని క్లోజ్డ్ వాస్కులర్ బండిల్ అంటాం అంటే క్లోజ్ అయిపోయింది ఇంకా దాని ట్రాన్సిషన్ కి ఛాన్స్ లేదు అని అర్థం ఇన్ ద జైలం అండ్ ఫ్లోయం విత్ ఇన్ ఎ వాస్కులర్ బండిల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్టర్నేట్ మేనర్ సో అలాంగ్ విత్ ద డిఫరెంట్ రేడే ఇప్పుడు మనం మొక్కను చూసినట్టయితే జైలం ఫ్లోయం ఇలా ఒక సర్కిల్స్ గా చాలా ఉంటాయి అన్నమాట ఒక మొక్కను కట్ చేసినట్టయితే ఆల్టర్నేట్ గా జైలం ఫ్లోయం అలా ఉంటాయి సో అవి చూడడానికి ఒక రేస్ లాగా ఉంటాయి సో కాబట్టి వాటి రేడియల్ అన్నారు రేడై అన్నారు చూడడానికి రేస్ లా ఉంటాయి ఇన్ ద జైలం అండ్ ఫ్లోయం విత్ ఇన్ ద వాస్కులర్ బండిల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్టర్నేట్ మేనర్ అలాంగ్ విత్ ద డిఫరెంట్ రేడై దిస్ అరేంజ్మెంట్ వి కాల్ ఇట్ యాస్ రేడియల్ సచ్ యాస్ ఇన్ రూట్స్ సో ద కన్జాయింట్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ సో కన్జాయింట్ అంటే మనకి జైలము ఫ్లోయము రెండు జాయింట్ గా ఉంటాయి మనకి రూట్స్ లో చూసినట్టయితే జైలం విడిగా ఫ్లోయం విడిగా ఉంటుంది మళ్ళీ షూట్స్ లో చూసినట్టయితే జైలం ఫ్లోయం అతుక్కొని ఉంటాయి అలాంగ్ విత్ ద సేమ్ రేడియస్ ఆఫ్ వాస్కులర్ బండిల్ ఇది పిక్చర్ లో ఈజీగా అర్థం అవుతుంది సచ్ వాస్కులర్ బండిల్స్ ఆర్ కామన్ ఇన్ స్టెమ్స్ అండ్ లీవ్స్ సో ద కన్జాయింట్ వాస్కులర్ బండిల్స్ ఆర్ యూజువల్లీ హ్యావ్ ఫ్లోయం లొకేటెడ్ ఓన్లీ అండ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద జైలం అవుటర్ సైడ్ ఆఫ్ ద జైలం జైలం లోపలికి ఉంటుంది ఫ్లోయం వచ్చి బయటకు ఉంటుంది సో అనాటమీ ఆఫ్ డైకాటిలిడనస్ అండ్ మోనోకాటిలిడనస్ ప్లాంట్స్ సో ఇప్పటి ఇక్కడి నుంచి వచ్చి మన క్రాస్ సెక్షన్ చూస్తాం అనమాట మొక్కని కట్ చేసినప్పుడు అది అరేంజ్మెంట్ ఇక్కడ ఎపిడర్మిస్ చూసేసాం గ్రౌండ్ టిష్యూ చూసేసాం వాస్కులర్ టిష్యూ సిస్టమ్ చూసేసాం ఇప్పుడు వచ్చి అనాటమీ ఆఫ్ డైకాటిలిడనస్ అండ్ మోనోకాటిలిడనస్ ప్లాంట్స్ కట్ చేసినప్పుడు మనకి ఎపిడర్మిస్ నుంచి లోపల పిత్ వరకు ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి సెల్స్ అని సో ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టిష్యూ ఆర్గనైజేషన్ రూట్స్ లో స్టెమ్స్ లో లీవ్స్ లో ఇట్ ఈస్ కన్వీనియంట్ టు స్టడీ ద ట్రాన్స్వర్స్ సెక్షన్స్ ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఎప్పుడు కన్వీనియంట్ గా ఉంటుంది దాన్ ద లాంగిట్యూడినల్ సెక్షన్స్ అది కూడా మెచ్యూర్ జోన్స్ లోనే కట్ చేయాలి మనకి ఇప్పుడే లేతగా వచ్చే వాటిలో కట్ చేస్తే మనకు అర్థం కాదు సరిగ్గా మెచ్యూర్ అయిన ప్లాంట్ బాడీని కట్ చేసి చూస్తే ఫస్ట్ది ఇప్పుడు మనం లీఫ్ లో ఒక రకంగా ఉంటుంది రూట్ లో ఒక రకంగా ఉంటుంది స్టెమ్ లో ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ డైకాటిలిడనస్ రూట్ చూద్దాం సో ఫిగర్ 6.6 సో ఇది డైకాటిలిడనస్ రూట్ ఇది ఇవి మనకి మామూలుగా తెలిసిందే రూట్ హెయిర్ ఈ రూట్ హెయిర్ సెల్స్ వచ్చి యూనిసెల్యులర్ హెయిర్ సెల్స్ అన్ని రూట్స్ నుంచి వచ్చిన హెయిర్ సెల్స్ అన్ని యూనిసెల్యులర్ ఎక్స్టెన్షన్స్ ఫ్రమ్ ద ఎపిడర్మిస్ ఎపిడర్మిస్ యూజువల్ గా థిక్ గా ఉంటుంది సారీ సింగిల్ లేయర్ గా ఉంటుంది ఇదంతా వచ్చి కార్టెక్స్ ఈ కార్టెక్స్ వచ్చి ఇక్కడ ఏం సెల్స్ ఉంటాయి జనరల్ గా హలో కొలెన్కైమా యస్ కాదు 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 కొలెన్కైమా కాదు ఇది రూట్ రూట్ కి ఏముంటాయి రూట్ కి
పారెన్ కైమా ఉంటుంది. యూజువల్ గా పారెన్ కైమా అని ఇదంతా పారెన్ కైమా, కార్టెక్స్ అంతా కూడా. ఇది వచ్చేసరికి ఎండోడర్మిస్ అంటాం ఈ సర్కిల్. ఇది వచ్చి పెరిసైకిల్, ఇది పిత్తు. సెంటర్ లో ఇక్కడ ఉండేదే పిత్తు. సో ఇది పెరిసైకిల్. దేర్ ఆఫ్టర్ మనకి ఇవి జైలమ్ అండ్ ఫ్లోయమ్స్ అన్నమాట. ఇది వచ్చి ప్రోటోజైలం, ఇది వచ్చి మెటాజైలం. సో ప్రోటోజైలం మెటాజైలం అంటే సెకండరీ గ్రోత్ జరిగింది అక్కడ. సో దిస్ ఇస్ ఫ్లోయమ్. So dicotyledonous root. So look at the figure. It shows the transverse section of sunflower root. So maniki sunflower usual ga sunflower lo seeds tintam kada, dani teesinappudu maniki rendu cotyledons vastai center lo teesinappudu. Seed coat teesin tarvata manaku kanipistadi. So the internal tissue usual ga seed coat meeda undedi. Aa seed coat maniki hard ga untadi. So it is made up of sclerenchyma anamata. So the internal tissue organization is follows ela arrange ayindi okoka cells ani a picture lo undade ikkada explain chesaru. So the outermost layer ni epibloma antam. So many of the cells of epibloma protruded in the form of epibloma anna epidermis anna okate. So bloma anna kani skin kinda kosadi, dermis anna kani skin. So kani kakapothe stem kante idu koncha layerga untadi. So many of the cells of epiderma protrude to form a unicellular root hairs. So aa cell nunchi vachina extensions e root hairs avutayi. Aa root hairs entante water ni ekku absorb cheskodaniki. So the cortex consists of several layers of thin walled parenchymatous cells. Cortex next epibloma tarvata vachedi cortex. Ee cortex vachi chaala layers of cortex parenchymatous cells untundi. So the innermost layer ikkada nunchi ikkada daaka. So దీన్ని మాత్రం ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏమంటారంటే ఎండోడర్మిస్. ఎండో అంటే లోపల, డర్మిస్ అంటే స్కిన్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ బ్యారల్ షేప్డ్ సెల్స్. సో సింగిల్ లేయర్ ఆఫ్ బ్యారల్ అంటే మనకి యూజువల్గా మనం ఫిల్అప్ చేస్తారు పెట్రోల్ కానీ వైన్ కానీ అవన్నీ ఫిల్అప్ చేసే బ్యారల్ షేప్స్లో ఉంటాయి ఈ సెల్స్ అన్ని. అలా అరేంజ్ చేసి ఉంటారు వితౌట్ ఎనీ ఇంట్రా సెల్లర్ స్పేసెస్. అంత టైట్గా అరేంజ్ చేస్తేనే జైలమ్ అండ్ ఫ్లోయమ్ బయటకు రాకుండా ఉంటుంది. So the tangential as well as the radial walls of the, so radial walls ante idi tan side unde walls. So the tangential and as well as the radial walls of the endodermis have a deposition of water impermeable waxy material which we call it as suberin in the form of Casparian strips. Ivi Casparian strips anamata. Ante ivi entante water ni bayitiki pokunda ikkade aapestadu. So idi endodermis ki రేడియల్ వాల్స్ లో ఉంటుంది. క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అంటాం వీటిని. ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్స్ చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ వెరీ థిక్ వాక్సీ మెటీరియల్ కాల్ సూబరిన్. వాటర్ బయటికి పోకూడదు. సో నెక్స్ట్ టు ద ఎండోడర్మిస్ lies a few layer of thick walled parenchymatous cells referred to as pericycle. So next to the endodermis ki tarvata lopalki velthe ee cells ni manam pericycle cells antam. Ivemo Casparian strips. So endodermis, Casparian strips, and next we have this pericycle. So insertion of the lateral roots and vascular cambium. So lateral roots vachi manaki root untundi, roots daggar nunchi manaki సైడ్గా బ్రాంచెస్ వస్తాయి, దాన్ని మనం లేటరల్ రూట్స్ అంటాం. లేదా వాస్కులర్ క్యాంబియం. క్యాంబియం అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, జైలంకి ఫ్లోయంకి మధ్యలో ఉండేదాన్ని క్యాంబియం అంటాం. సో ఆ క్యాంబియం ఉంటేనే మనకి సెకండరీ గ్రోత్ వస్తుంది. డ్యూరింగ్ ద సెకండరీ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్ దీస్ సెల్స్. సో ద పిత్, సో ఇది పిత్. సో ద పిత్ ఈస్ ద స్మాల్ అండ్ ఇన్కాన్స్పిక్యుయస్. పిత్ చాలా చిన్నది, కొంచెం సరిగ్గా కూడా కనపడదు. సో ద పారెన్కైమటస్ సెల్స్ లైస్ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం. We call it as conjunctive tissue. Xylem ki phloem ki madhyalo unde parenchymatous cells ni conjunctive tissue anta. So they are usually two to four xylem and phloem patches. So manam count chesthe 2 to 3 xylem phloem ala untayi, madhyalo cambium untundi.
సో వీటి మధ్యలో జైలం ఫ్లోయం ఉంటాయి, మధ్యలో క్యాంబియం. సో ఇక్కడ జైలం ఉంటుంది, ఇక్కడ ఫ్లోయం ఉంటుంది. జైలం ఉంటుంది, ఫ్లోయం, జైలం, ఫ్లోయం. మధ్యలో ఏమో కంజక్టివ్ టిష్యూ ఉంటుంది. సో లేటర్ ద క్యాంబియల్ రింగ్స్ డెవలప్ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం. ఫ్యూచర్ లో మనకి ఇవన్నీ ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ పెరిసైకిల్, ఈ క్యాంబియం ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఒక రింగ్ వస్తుంది. మనం కట్ చేసినప్పుడు ఇయర్ కి ఒక రింగ్ ఫామ్ అవుతుంది. అలా ఎన్ని రింగ్స్ ఉంటే దాని ఏజ్ అంత అని చెప్తారు మొక్కలకి. సో లేటర్ ద క్యాంబియన్ రింగ్ డెవలప్స్ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం. సో ఆల్ ద టిష్యూస్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎండోడర్మిస్, ఇది సచ్ యాస్ పెరిసైకిల్ అండ్ వాస్క్యులర్ బండిల్ అండ్ పిత్ కన్స్టిట్యూట్స్ ద స్టీల్. సో దీని లోపల ఉండేదాన్ని మొత్తాన్ని స్టీల్ అంటారు. ఎండోడర్మిస్ కి లోపల ఉండే మొత్తాన్ని, కంటెంట్స్ మొత్తాన్ని. సో పిత్, జైలం, ఫ్లోయం, పెరిసైకిల్ వీటన్నిటి కలిపి, ఇది వచ్చి డైకాట్లెమస్ రూట్ అన్నమాట. ఇది చాలా సింపుల్ ఆర్గనైజేషన్. మనకి లోపల జైలం ఉంటుంది, బయట ఫ్లోయం ఉంటుంది. సో ఇది డైకాట్లెమస్ కాబట్టి ఆబ్వియస్లీ క్యాంబియం ఉంటుంది. క్యాంబియం ఉంటే సెకండరీ గ్రోత్ కూడా ఉంటుంది అని అనర్థం. ఇప్పుడు నెక్స్ట్ మోనోకాట్లెడనస్ రూట్. మనకు ఆల్రెడీ తెలుసు మోనోకాట్ లో క్యాంబియం ఉండదు. సో కాబట్టి మనకి సెకండరీ జైలం ఉండదు అనమాట. సెకండరీ జైలం అంటే మెటాజైలం, మెటాఫ్లోయం ఉండదు. ఓకే రైట్. నెక్స్ట్ సో మోనోకాట్లెడనస్ రూట్ చూద్దామా ఇప్పుడు. హలో, ఓకే మ్యామ్. ఓకే సో మోనోకాట్లెడనస్ రూట్ చూస్తే మనకి యూజువల్ గా డైకాట్లెడనస్ అర్థం అయితే మోనోకాట్లెడనస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఒకసారి పిక్చర్ చూస్తే ఇది ఎపిడర్మిస్, అదే డైకాట్లెడన్ లో ఎపిబ్లమా అని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి రూట్ హెయిర్ సెల్స్. సో ఇవి కూడా ఇది ఈ ఒక్క సెల్లే, ఇక్కడ నుంచి వచ్చిన ఒక ఎక్స్టెన్షన్. ఇదంతా కార్టెక్స్, సేమ్ అందులోనూ ఇలానే. ఇదంతా కార్టెక్స్. దిస్ ఇస్ ఆల్ మేడప్ ఆఫ్ పారెన్కైమా. ఇది ఎండోడర్మిస్. సో ఎండోడర్మిస్ లోపల ఉండేదంతా స్టీల్ అని తెలుసుకున్నాం కదా. సో ఇది వచ్చి మనకి పెరిసైకిల్ ఉంటుంది, ఫ్లోయం ఉంటుంది, తర్వాత ప్రోటోజైలం ఉంటుంది, పిత్ ఉంటుంది. సో ఈ సెంటర్ లో ఉండే పిత్, తర్వాత మెటాజైలం. సో ఇది చూస్తాం. సో ద అనాటమీ ఆఫ్ మోనోకాట్ ఈస్ సిమిలర్ టు ద డైకాట్ రూట్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. సో ఇట్ హ్యాస్ ఎపిడర్మిస్ ఉంటుంది, కార్టెక్స్ ఉంటుంది, ఎండోడర్మిస్ ఉంటుంది, పెరిసైకిల్ ఉంటుంది, వాస్క్యులర్ బండిల్స్, పిత్ అన్ని కామన్. యాజ్ కంపేర్ టు ద డైకాట్ వీ హ్యావ్ ఫ్యూవర్, చాలా తక్కువ జైలం బండిల్స్ ఉంటాయి వీటిల్లో. దే హ్యావ్ యూజువల్లీ మోర్ దాన్ ద 6 పాలీ ఆర్చ్ జైలం ఫైబర్స్, జైలం బండిల్స్ మనం కౌంట్ చేసినట్టయితే. సో 1, 2, 3, 6 కానీ దానికంటే ఎక్కువ కానీ ఉంటాయి. సో దాన్ని మనం పాలీ ఆర్చ్ అంటాం. చాలా ఉంటాయి ఇవి, అంటే మనకి డైకాట్లెడనస్ రూట్ తో కంపేర్ చేసుకుంటే మోనోకాట్లెడనస్ రూట్ లో చాలా ఉంటాయి కాబట్టి, మోర్ దాన్ 6 ఉంటాయి కాబట్టి వాటిని పాలీ ఆర్చ్ అన్నాం. సో జైలం బండిల్స్ ఇన్ ద మోనోకాట్ రూట్ అండ్ పిత్ ఇస్ ద లార్జర్ వెల్ డెవలప్డ్ కానీ మనకి డైకాట్లెడనస్ పిత్ అసలు కనిపించడం కనిపించదు. వీటిలో లార్జ్ వెల్ డెవలప్డ్ గా ఉంటుంది. మోనోకాట్లెడనస్ రూట్ డజన్ షో ఎనీ సెకండరీ గ్రోత్, మనం ఆల్రెడీ, ఎందుకంటే క్యాంబియం ఉండదు కాబట్టి. అదొక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి అంతే, మిగతా ఎనీ కామన్. క్యాంబియం ఉండదు కాబట్టి మనకి సెకండరీ ఫ్లోయం, సెకండరీ జైలం అనేది కనిపించదు. అండ్ కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ రేస్ ఉంటాయి కదా, రేడై, వీటిని రేడై అంటాం. ఇవి చూడటానికి సూర్యకిరణాలు లాగా ఉంటాయి కాబట్టి వాటికి రేడై అని పేరు పెట్టారు. అవి యూజువల్గా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ డైకాట్లెడనస్ స్టెమ్. సో ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఏదైనా సరే ట్రాన్స్ఫర్ సెక్షన్ లోనే చూస్తాం. సో ఇస్ టిపికల్లీ యంగ్ డైకాట్లెడనస్ షోస్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ మనకు తెలిసింది ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్టెమ్, దేనికైనా సరే. అండ్ ఇట్ ఈస్ కవర్డ్ బై క్యూటికల్. మనకి క్యూటికల్ రూట్స్ లో ఉండదు, స్టెమ్స్ లో మాత్రమే ఉంటుంది. సో కవర్డ్ విత్ థిన్ లేయర్ ఆఫ్ క్యూటికల్, అంటే వాటర్ ని బయటికి పోనీయకుండా చేస్తుంది. సో ఇట్ బేర్ ట్రైకోమ్స్. సో వీటిని ట్రైకోమ్స్ అంటాం, విచ్ ఇస్ మల్టీ సెల్యులర్ అండ్ ఫ్యూ స్టొమాటా, చాలా తక్కువ స్టొమాటా కూడా ఉంటుంది. రూట్స్ లో అసలు స్టొమాటా అన్న పేరే ఎత్తకూడదు. రూట్స్ లో స్టొమాటో ఉండదు, క్యూటికల్ ఉండదు, స్టొమాటో ఉండదు. సో ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ మల్టిపుల్ లేయర్ బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ ద పెరిసైకిల్. సో కన్సిస్టిట్యూట్ ద కార్టెక్స్. ఈ పెరిసైకిల్ కి, దిస్ ఇస్ పెరిసైకిల్, ఈ పెరిసైకిల్ కి ఈ ఎపిడర్మిస్ కి మధ్య ఉండే ఆ హోల్ థింగ్. సో మనకి పారెన్కైమా ఉంటుంది, కోలెన్కైమా ఉంటుంది. సో ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ మల్టీ లేయర్స్ బిట్వీన్ ఎపిడర్మిస్ అండ్ ద పెరిసైకిల్. సో కన్స్టిట్యూట్స్ ద కార్టెక్స్. ఇక్కడ కార్టెక్స్ లో ఫిల్లింగ్ వచ్చి
కోలన్ కైమ బయట కోలన్ కైమ ఉంటుంది. ఎందుకంటే కోలన్ కైమాలో ఎక్కువ క్లోరోప్లాస్ట్ సెల్స్ ఉంటాయి. యంగ్ రూట్ యంగ్ స్టెమ్ తీసుకుంటే యంగ్ స్టెమ్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కోలన్ కైమ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ది స్పారెన్కైమ అండ్ ఎండోడర్మిస్. సో ద ఔటర్ హైపోడర్మిస్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యూ లేయర్స్ ఆఫ్ కోలన్ కైమాటస్ సెల్స్ జస్ట్ బిలో ద ఎపిడర్మిస్. దిస్ ప్రొవైడ్ ద మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద యంగ్ స్టెమ్. And cortical layer below the hypodermis constitutes the round and thin-walled parenchymatous. Parenchymatous cells with conspicuous and the kanipichetattuga intracellular spaces untai. So the innermost layer of the cortex we call it as endodermis. Okay, ivanni cortex lo unchi explain chestunnaru. Epidermis ki pericycle ki madhya unde ee whole content ni cortex ane antaru. Aa cortex lo okokka rakamaina cells untai. ఒక్కొక్క రకమైన సెల్స్ ఒక్కొక్కలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ద సెల్స్ ఆఫ్ ద ఎండోడర్మిస్ ఆర్ రిచ్ ఇన్ స్టార్చ్. సో గ్రెయిన్స్ అండ్ లేయర్స్ ఆర్ ఆల్సో రెఫర్ టు అస్ స్టార్చ్ షీట్. ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని స్టార్చ్ షీట్ అంటారు. సో ఇక్కడ ఒకసారి పిక్చర్ చూస్తే ఇది ఎపిడర్మిస్. ఇప్పుడు ఎపిడర్మల్ హెయిర్ ఇది మల్టీ సెల్యులర్. తర్వాత ఇది ఎపిడర్మిస్ ఈ గ్రీన్ కలర్లో ఉండదు. తర్వాత దాని కింద ఉండేది ఈ హైపోడర్మిస్. ఈ హైపోడర్మిస్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ కోలన్ కైమ. తర్వాత నెక్స్ట్ పారెన్కైమ. తర్వాత ఎండోడర్మిస్. తర్వాత వచ్చేది పెరిసైకిల్. ఈ పెరిసైకిల్ నుంచి ఎపిడర్మిస్కి మధ్యలో ఉండే ఈ హోల్ కంటెంట్స్ని కార్టెక్స్ అనే పిలుస్తారు. ఇప్పుడు దీన్ని కన్సైజ్ చేశారనమాట ఇక్కడ పిక్చర్లో. తర్వాత మనకి ఇక్కడ కనిపించేది మెడులరీ రేస్ అనమాట. వీటిని మెడులరీ రేస్ అంటారు. ఈ వైట్ కలర్లో కనిపించేది ఈ వాస్కులర్ బండల్కి మధ్యలో ఉండేవి మెడులరీ రేస్. మెడుల్లా అంటే ఎప్పుడు సెంటర్లో ఉండేది అని అర్థం. కార్టెక్స్ అంటే బయట ఉండేవి అని. సో ఇవి మెడులరీ రేస్. ఇవి వచ్చి వాస్కులర్ బండల్. ఇది వచ్చి పెరిసైకిల్. ఇది పెరిసైకిల్. ఇది మెడులరీ రేస్. ఇది పిత్ సెంటర్లో. యూజువల్గా స్టెమ్లో కూడా ఏంటంటే జైలం లోపలికి ఉంటుంది, ఫ్లోయం వచ్చి బయటకు ఉంటుంది. ఇది వచ్చి మోనోకాట్. మోనోకాట్కి డైకాట్కి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, కానీ రూట్స్కి ఉన్నంత సిమిలారిటీస్ అయితే ఉండవు. ఇక్కడ చూస్తే ఇది ఎపిడర్మిస్. సో దీని కింద ఉండేది హైపోడర్మిస్. సో తర్వాత ఇవి వాస్కులర్. ఇందులో ఏంటంటే వాస్కులర్ బండిల్స్ అలా స్కాటర్ అయిపోయి ఉంటుంది అనమాట మొత్తం. తర్వాత ఈ వీటి మధ్యలో గ్రౌండ్ టిష్యూ ఉంటుంది. సో గ్రౌండ్ టిష్యూ అంటే అది ఏదైనా కావచ్చు. పారెన్కైమా అవ్వచ్చు, కోలన్కైమా అవ్వచ్చు, స్క్లెరెన్కైమా అవ్వచ్చు. గ్రౌండ్ టిష్యూ అంటే ఏదైనా ఫిల్అప్ చేయొచ్చు. సో వీటిలో జైలమన్ ఫ్లోయం ఇలా డిస్క్రీట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది మోనోకాట్ రూట్, సారీ మోనోకాట్ స్టెమ్. సో ప్రెసెంట్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎండోడర్మిస్ అబౌవ్ ద ఫ్లోయం ఇన్ ద సెమీ లూనార్ ప్యాచెస్ ఆఫ్ ద స్క్లెరెన్కైమా. So in between the vascular bundles, there are few layers of radially placed parenchymatous cells, which constitutes the medullary rays. Medullary rays ante manaki ee vascular bundles ki madhyalo vache vaatni medullary rays antaru. A large number of vascular bundles are arranged in the form of ring. So the ring arrangement of the vascular bundle is the characteristic feature of dicot. Adhe monocot lo aithe manaki discrete ga ekkadante ekkada padesinattu untundi. Each bundle is conjoint. ఎందుకంటే మనకి డైకాట్లో క్యాంబియం ఉంటుంది కాబట్టి కన్జాయింట్ అండ్ ఓపెన్ విత్ ఎండార్చ్ ప్రోటోజైలం. సో ఎండార్చ్ అంటే ప్రోటోజైలం లోపల ఉంటుంది, బయటకి మెటాజైలం ఉంటే దాన్ని ఎండార్చ్ అంటారు. ఎక్సార్చ్ అంటే ప్రోటోజైలం బయటకు ఉండి, సారీ ప్రోటోజైలం బయటకు ఉండి మెటాజైలం లోపలికి ఉంటుంది ఎండార్చ్, సారీ. అండ్ ఎక్సార్చ్ అంటే మనకి ప్రోటోజైలం లోపలికి ఉండి మెటాజైలం బయటికి, అంటే బయటికి వెళ్తుంటే అది ఎక్సార్చ్, లోపలికి వస్తూ ఉంటే అంటే మెటాజైలం లోపలికి ఉంటే అది ఎండార్చ్, మెటాజైలం బయటికి ఉంటే అది ఎక్సార్చ్. సో ద లార్జ్ నెంబర్ ఆఫ్ రౌండ్లీ పారెన్కైమాటస్ సెల్స్ విత్ లార్జ్ ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ విచ్ ఆక్యుపైస్ ద సెంట్రల్ పోర్షన్ విచ్ వీ కాల్ ఇట్ అస్ పిత్. ఓకేనా ఇక్కడ దాకా? ఓకే మ్యామ్. నేను ఇప్పటిదాకా చెప్పింది వచ్చి డైకాట్లీడనస్ స్టెమ్ వరకే చెప్పాను, మోనోకాట్ స్టెమ్ చెప్పలేదు. ఇంకా మీకు ఇక్కడ డైకాట్లీడన్ స్టెమ్ దాకా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకో కొంచెమే ఉంది టాపిక్.
సో మోనోకాట్లీడన్స్ స్టెమ్ చెప్తే మోనోకాట్లి డైకాట్లీడన్స్ లీఫ్ ఉంటుంది, తర్వాత మోనోకాట్లీడన్స్ లీఫ్ ఉంటుంది అంతే. సో ఇక్కడ దాకా ఒకసారి డయాగ్రామ్ చూస్తూ నేర్చుకోండి, మీకు మళ్ళీ క్లారిఫికేషన్ రాకపోతే నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. కార్తిక్ హలో హలో హలో